సిరతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆధ్యాత్మిక సదస్సు గోడపత్రికను విడుదల చేశారు ఇమాముల సంఘం. ఈ నెల 12వ తేదీన నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రపై సిరతున్ నబీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా ఇమాముల సంఘం నాయకులు విడుదల చేసిన గోడపత్రికల కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమాముల సంఘం నాయకులు హఫీజ్ అంజద్ భాషా సిద్దికి హఫీజ్ ఇంతియాజ్ పల్వరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హఫీజ్ అంజద్ భాషా సిద్దికి మరియు హఫీజ్ ఇంతియాజ్ అహ్మద్లు మాట్లాడుతూ ఈ నెల 12న ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకల్లో భాగంగా సిరతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి బహిరంగంగా ఆధ్యాత్మిక సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. कि दो साल जो है लॉकडाउन रहने की वजह से कौन सा भी जो है सीरत का हो या जो है कौमी कोई भी प्रोग्राम नहीं कर सके, लेकिन अल्हम्दुलिल्लाह इस साल हमको अल्लाह ने यह मौका दिया है. इस मौके को गनीमत समझकर मजलिस उलमा वल अइमा के जानिब से एक अजीम शान जलसे आम जलसे सीरतुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम जो है मनाया जा रहा है. भरोसे चाशुम्बा 12 अक्टूबर बवक्त बाद नमाज मगरिब से जलसा जो है प्रोग्राम शुरू होगा और मुकाम जो है आर के फंक्शन हॉल बम्मल सदरम, जिसके अंदर जो है हमारे मेहमान खुसूसी हजरत मौलाना मुफ्ती अब्दुल वहाब साहब दामद बरकातहुम नेल्लूरी और इसके साथ हजरत मौलाना अब्दुल्ला सालिम कमर चतुर्वेदी साहब जो है पटना और बिहार के हैं. ये इसी के साथ हमारे हजरत मौलाना मुफ्ती अहमद सिमाल साहब रशादी दामत बरकातहुम बेंगलुरु से हैं. ये तीन मेहमान इकराम जो है इस जलसे की रौनक अफरोज हस्तियां हैं. लिहाजा तमाम भाइयों से जो है दोबारा जो है दरख्वास्त करता हूँ कि इस अजीम शान जलसे में शिरकत फरमाकर दीनी फैज़ हासिल करें और हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत क्या है, हर एक मुसलमान को जो है सीरत के मुतालिक आपकी सीरत तैयबा क्या है, आपके अखलाक क्या हैं, क्योंकि हम उम्मती हैं. इस उम्मती का यह फरीज़ा बनता है कि हम नमूने ताजदार मदीना मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत को हमारी ज़िंदगी के अंदर जो है बिठाकर इस पर हर कोई जो है इंशाअल्लाह अमल करने के लिए ज़रूरी है कि सारे साथियों से दरख्वास्त है कि इस जलसे में ज़रूर शिरकत फरमाएँ और ताजदार मदीना मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सीरत नबी इस जलसे को जो है कामयाब करते हुए हमको जो है दीनी फैज हासिल जो है करे. अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हम सबको जो है इस जलसे में जो है शिरकत करने की अल्लाह हम सबको तौफीक नसीब फरमा दे. पत्रिका विडुदला चेयमुन्ना अंटे रानुन्ना 12వ तेदी 10వ नेल 2022 సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆర్కే ఫంక్షన్ హాల్ నందు సీరతున్ నబీ అంటే ఏమనగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి ఒక గొప్ప బహిరంగ సభ ఇమాముల సంఘం తరపున మేము మాద్వరంలో చేయబడినది. ఈ యొక్క గొప్ప బహిరంగ సభకు బీహార్కు చెందినటువంటి ముఖ్య అతిథులు మౌలానా అబ్దుల్లా సాలిం గారు, అదే విధముగా నెల్లూరుకు చెందినటువంటి ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహబ్ గారు, అదే విధముగా బెంగళూరుకు చెందినటువంటి ముఫ్తీ అహ్మద్ సిమాల్ గారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి, వారిలో ఉన్నటువంటి గొప్ప నడవడిక, వారిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు, వారిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు జనాల్ని ఉద్దేశించి మా ముందర ప్రసంగిస్తారు. కావున నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు రానున్న బుధవారము సాయంత్రం 6 గంటలకి ఆర్కే ఫంక్షన్ హాల్ నందు చేరుకొని ఈ యొక్క గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే